అందం ఎంత దాచుకుంటే అంత పెరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం సాయి పల్లవి డాన్సర్ కమ్ హీరోయిన్ గా మంచి విలువలు కలిగిన సహజ నటిగా ఈమె పేరు తెచ్చుకుంది సినిమా పరిశ్రమకు ఈమె ఒక విలువైన బహుమతి అని చెప్పవచ్చు తెలుగమ్మాయి కాకపోయినా తెలుగుదనం ఉట్టిపడేలా మనింట్లో ఉన్న అమ్మాయిలాగే ఉంటుంది సాయి పల్లవి రోజు మనం సాయి పల్లవి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదిన తమిళనాడు రాష్ట్రంలోని కోటగిరి గ్రామంలో ఈమె జన్మించింది సాయి పల్లవి తండ్రి పేరు శంతమారై తల్లి రాధా సాయి పల్లవి తండ్రి కస్టమ్స్ ఆఫీసర్ కాగా తల్లి డాన్సర్ సాయి పల్లవికి పూజ అనే ఒక చెల్లెలుంది పూజ చూడటానికి అచ్చు సాయి పల్లవిలానే ఉంటుంది సాయి పల్లవి తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో కూతురికి సాయి అని వచ్చేలా పేరు సాయి పల్లవి స్వతహాగా డాన్సర్ కోయంబత్తూర్లోని అవిలా కాన్వెంట్ స్కూల్లో చదువుకుని ఆ తర్వాత అట్లాంటా వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేసింది సాయి పల్లవి చిన్నప్పుడు అనేక డాన్స్ షోస్ లో పాల్గొనేది సాయి పల్లవి ఈమె ఒక మంచి రన్నర్ కూడా అందుకే సినిమాలో ఏదైనా పాత్రలో రన్నింగ్ చేయాల్సి వస్తే అవసరమున్న దానికంటే వేగంగా పరిగెత్తి తన ప్రతిభను ప్రదర్శిస్తుంది సాయి పల్లవి ఫేవరెట్ హీరో సూర్య ఫేవరెట్ హీరోయిన్ జ్యోతిక ఫేవరెట్ డైరెక్టర్ శేఖర్ కముల లవ్ స్టోరీ ఫిదా విరాట పర్వం శాం సింగరాయ్ ప్రేమం పడిపడి లేచే మనసు మిడిల్ క్లాస్ అబ్బాయి మారి టూ వంటి సినిమాల్లో నటించింది సాయి పల్లవి మూవీస్ ద్వారా అరవై కోట్లకు పైగానే సంపాదించింది సాయి పల్లవి ప్రేమం అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసి తెలంగాణ స్లాంగ్ మరియు ఆంధ్ర స్లాంగ్ నేర్చుకుంది సాయి పల్లవి సినిమాల్లో యాక్టింగ్ మాత్రమే చేస్తుంది ఎక్స్పోజింగ్ చేయదు ఒకవేళ ఎక్స్పోజింగ్ చేయమంటే నిర్మహమాటంగా నో చెప్పేస్తుంది ఎప్పుడైనా తన సినిమాలు ఆడక ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ కి తన రెమ్యునరేషన్ ని తిరిగిచ్చేస్తుంది సాయి పల్లవి సాయి పల్లవి చెన్నైలో తన ఫ్యామిలీతో ఉంటుంది సాయి పల్లవి భర్త కూడా తమిళనాడుకు చెందినవాడే ఈమె భర్త ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు రెండు పేల ఇరవై రెండులో లేడీ పవర్ స్టార్ అనే బిరుదుని సొంతం చేసుకుంది సాయి పల్లవి సరే ఫ్రెండ్స్ సాయి పల్లవి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా సాయి పల్లవి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సాయి పల్లవిపై మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ Change the